ఏపీలో పెదకూరపాడు నియోజకవర్గం ఎవరు గెలుస్తారు ఏంటి ఒకసారి వివరాల్లోకి వెళ్తే. మా సర్వేలు తెలియదు ఏంటంటే నంబూరు శంకర్రావు అనే వ్యక్తి కొంచెం అభివృద్ధి పనులు చేశారు కాన్స్టిట్యూన్సీలో. నంబూరు శంకర్రావు పెదకూరపాడు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న బలీయమైన భావన నియోజకవర్గంలో అన్ని స్థాయిల్లోనూ కనిపిస్తుండడం ఒక ప్లస్ పాయింట్ గా చెప్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు ఎమ్మెల్యే శంకర్రావు. జన్మత్ పోల్ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది. ఎలక్షన్స్ రీసెర్చ్ సంస్థ చేపట్టిన ప్రీ పోల్ పబ్లిక్ పల్ సర్వేలో పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా గెలుస్తారన్న 4-5 స్థానాల్లో పెదకూరపాడు కూడా ఒకటి ఉందన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారమని స్పష్టం చేసింది. సో ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నంబూరు శంకర్రావు విజయానికి సంబంధించి ఇబ్బంది ఉండకపోవచ్చు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ సీపీ హవా ఉండబోతోందని సర్వే కుండబద్దలు కొట్టింది. ఈ మధ్య కాలంలో వెల్లడవుతున్న జాతీయ సంస్థల సర్వే నివేదికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.